సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్న వారిపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది. ఎంపీ అవినాష్ పిఏ రాఘవరెడ్డి ఇంటి దగ్గర పోలీసులు జాగారం చేశారు. పోలీసులకు చిక్కకుండా అండర్ గ్రౌండ్ లో అవినాష్ పిఏ ఉన్నట్టుగా తెలుస్తుంది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారు ఎంపీ అవినాష్ పిఏ. అవినాష్ పిఏ అందుబాటులో లేకపోవడంతో తండ్రితో పోలీసులు మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే పోలీసులు వస్తున్న సమాచారాన్ని పసిగట్టిన అవినాష్ పిఏ అక్కడి నుంచి పరారైనట్టుగా తెలుస్తుంది. పోలీసులు అతని ఇంటికి చేరుకున్నప్పుడు ఆయన ఇంట్లో లేనట్టుగా ఆయన తండ్రి సమాచారం ఇవ్వడంతో పోలీసులు రాత్రంతా కూడా అతని కోసం జాగారం చేసినట్టుగా తెలుస్తుంది. పులివెందుల ఎంపీ ఇటు పులివెందుల్లో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు వర్రా రవీంద్రరెడ్డి కేసు విచారణ నిమిత్తం అక్కడ వెళ్ళారు. వర్రా రవీంద్రరెడ్డితో అవినాష్ పిఏ రాఘవరెడ్డి మాట్లాడుతూ పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లో ఆయన లేరని కుటుంబ సభ్యులు చెప్పడంతో వెండిదిరి గారు మరోవైపు ఈ విషయంపై లాయర్ ఓబుల్ రెడ్డి సిఐతో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉండగా వర్రా రవీంద్రరెడ్డి అడ్డు అదుపు లేకుండా మితిమీరి ప్రవర్తించినట్టుగా అనేక ఆరోపణలున్నాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, వలగలపూడి అనితపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. ఆయనపై మంగళగిరి, హైదరాబాద్లో పలు కేసులున్నట్టుగా చెప్తున్నారు. ఆయన పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అతని కోసం గాలిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇక ఏపీ సర్కార్ ఇప్పటికే ఈ అరాచకాలపై నిఘా పెట్టిన సంగతి తెలిసిందే. ఇక అసత్య ప్రచారాలు, వ్యక్తిగత దూషణలు చేసిన వారిపై చర్యలకు సిద్ధమవుతుంది. ఇప్పటికే కొంతమందిని గుర్తించడంతో పాటు అదుపులో కూడా తీసుకుంది. ఏకంగా 300 మంది సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారు ముందుగానే లొంగిపోయేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. దాదాపు వేలాది సంఖ్యలో ఇప్పటికే చాలామందిని గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టినందుకు వైసీపీ ఎంపీ అవినాష్ పిఏ రాఘవ ఇంటికి చేరుకున్నారు పోలీసులు. అక్కడ టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. కానీ రాఘవ ఇంట్లోంచి పరారైనట్టుగా తెలుస్తోంది. పోలీసులు రాఘవ తండ్రిని ప్రశ్నిస్తే ఇంట్లో లేడని, వచ్చిన తర్వాత సమాచారం ఇస్తారంటూ సమాధానం చెప్పడంతో పోలీసులు పరిస్థితిని అర్థం చేసుకొని అక్కడే కాసేపు వెయిట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక రాఘవ అటు వైఎస్ భారతి పిఏ రవీంద్రతో కూడా చాటింగ్ చేసినట్టుగా పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. రాఘవను అదుపులోకి తీసుకుంటే పూర్తి విషయాలు బయటకు వస్తాయంటూ పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు పోలీసుల అదుపులో ఉన్న బోరుగడ్డ అనిల్ కూడా కర్నూలు తీసుకొచ్చారు. పిటి వారెంట్పై కర్నూలు తీసుకొస్తే అటు చంద్రబాబు, లోకేష్లకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినందుకు అతనిపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతను కర్నూలులో కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకొస్తున్నారు. మొత్తం మీద సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి, అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వారిపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న క్రమంలో ప్రస్తుతం ఎంపీ అవినాష్ పిఏ అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తారు. ఎస్ కిషోర్ ఫోన్ లైన్లో జాయిన్ అయ్యారు. కిషోర్, ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే పిఏ రాఘవరెడ్డి ఇంట్లోంచి పరారైనట్టుగా సమాచారం, అసలు ఏం జరుగుతుంది? థ్యాంక్ యూ రామదాస్. ఏదైతే సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టిన వారి పైన ఒక రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసులు కొరడ జరిపిస్తారని చెప్పవచ్చు. తాజాగా మొన్న వర్రా రవీంద్రారెడ్డి అదుపులోకి తీసుకున్న తర్వాత ఆ తర్వాత కొంత వేగవంతమే చేశారని చెప్పవచ్చు. ఏదైతే సోషల్ మీడియాలో అటు చంద్రబాబుతో పాటు లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా హోమ్ మినిస్టర్ అనిత పైనటువంటి అసభ్యకరమైనటువంటి పోస్టు పెట్టిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా పోలీసులు విచారణను వేగవంతం చేశారు. అందులో భాగంగానే సోషల్ మీడియాలో ఎవరైతే పోస్ట్ చేశారో వారందరినీ కూడా 41 నోటీసులు జారీ చేసి విచారణకు హాజరయ్యాలి, అదేవిధంగా వారందరినీ అరెస్ట్ చేసి రంగం సిద్ధం చేశారు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా ఈరోజు ఏదైతే ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ఇంటికి పోలీసులు నిన్న అర్ధరాత్రి చేరుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం అందుబాటులో లేని కారణంగా, రాఘవరెడ్డి అందుబాటులో లేని కారణంగా వారి తల్లిదండ్రులు కూడా విచారించడం జరిగింది. అయితే సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రాఘవరెడ్డి ఎక్కడున్నారంటూ విషయం కూడా అటు తల్లిదండ్రులతో ఆరాధించారు. అయితే తల్లిదండ్రుల వద్దే రాత్రి అంతా కూడా అక్కడే ఇంటి వద్దే కాపుకు వచ్చిన పోలీసులు ఉదయం వరకు కూడా రాఘవరెడ్డి రాకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. అయితే ఏదైతే వర్రా రవీంద్రారెడ్డి అదృశ్యమైన తర్వాత వర్రా రవీంద్రారెడ్డితో కూడా రాఘవరెడ్డి చాటింగ్ చేశారన్నటువంటి సమాచారం కూడా పోలీసులకు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే ఆ రాఘవరెడ్డి తండ్రితో కూడా ఏదైతే పులివెందుల పోలీసులు మాట్లాడడం జరిగింది. ఏదైతే పులివెందుల పోలీసులు మాట్లాడిన అనంతరం కూడా ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అన్నటువంటి విషయం పైన కూడా అటు ఆరాధించారు. అయితే రాఘవ
ఇది వచ్చిన తర్వాత సమాచారం ఇస్తానన్నటువంటి విషయాన్ని అటు ఆయన తరపున న్యాయవాదులు చెప్పడంతో ఒక్కసారిగా పోలీసులు అక్కడ నిలదీశారు. అయితే మరోవైపు ఏదైతే సోషల్ మీడియాలో ప్రధానంగా సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతున్న అదే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టిన వారిపైన కూడా ఇప్పటికే కొంతమంది ఫోన్లు కూడా చేయడం జరిగింది. వారందరినీ కూడా విచారణకు హాజరు కావాలని కూడా ఇప్పటికే పోలీసులు చెప్పడం జరిగింది. అయితే ఆ క్రమంలోనే కడప జిల్లాలో దాదాపు 10 మందికి ఫోన్లు చేశారు. ఆ 10 మందిని కూడా విచారణకు హాజరు కావాలనేటువంటి విషయాన్ని చెప్పడంతో వారంతా కూడా ఒక్కసారిగా పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారన్నటువంటి భయాందోళనతో అంతా కూడా పరారయ్యారు. వారంతా కూడా అదృశ్యమైన పరిస్థితి, ఎవరు కూడా అందుబాటులో లేదు. ఈ క్రమంలోనే ఎంపీ అవినాష్ రెడ్డి, పిఏ కూడా రాఘవరెడ్డి కూడా అదృశ్యమయ్యారు. అయితే ఇప్పటికే ఏదైతే వర్రా రవీంద్రారెడ్డిని మహబూబ్ నగర్ సరిహద్దు ప్రాంతంలో అరెస్ట్ చేశారన్నటువంటి విషయం కూడా తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆయన కడపకు తరలిస్తున్నారు. మరోవైపు ఏదైతే వర్రా రవీంద్రారెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇతర కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేయాలన్నటువంటి భావనలో ఇప్పటికే పోలీసులు ఉన్నారు. అదేవిధంగా ఏదైతే బోరుగడ్డ అనేది కూడా గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కూడా కర్నూలు అరెస్ట్ చేసినటువంటి పోలీసులు కర్నూలు మేజిస్ట్రేట్ ముందు కూడా ఈ రోజుగా ఒక రకంగా పోలీసులు కూడా చూపిస్తున్నారని చెప్పవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ కిషోర్. సో ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ అరెస్ట్కి అయితే ప్రస్తుతం పోలీసులు ప్రయత్నిస్తారు. అయితే పిఏ రాఘవరెడ్డి ఇంట్లో లేకపోవడంతో పోలీసులు అతని కోసం చాలాసేపు వెయిట్ చేశారు. ఇక ఇంటి దగ్గరే పోలీసులు జాగారం చేసిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. పిఏ రాఘవరెడ్డి ఇంటి వరండా ఆవరణలో పోలీసులు అక్కడే నిద్రించిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. పోలీసులకు చిక్కకుండా అవినాష్ పిఏ అండర్ గ్రౌండ్ వెళ్ళినట్టు తెలుస్తుంది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టాడు ఎంపీ అవినాష్ పిఏ. అవినాష్ పిఏ అందుబాటులో లేకపోవడంతో తండ్రితో పోలీసులు మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా వర్రా రవీందర్రెడ్డి కేసు వ్యవహారంలో రాఘవను అరెస్ట్ చేసేందుకు పోలీసులు అక్కడ చేరుకున్నారు. ఇక అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని అదుపులోకి తీసుకుంటే చాలా విషయాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే అటు వర్రా రవీందర్రెడ్డి కేసుకు సంబంధించి పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారు. వర్రా రవీందర్రెడ్డి వైసీపీ అధికారులు ఉన్నప్పుడు అసభ్యకరమైనటువంటి అనుచిత పోస్టులు పెట్టినట్టుగా అతనిపై కేసు నమోదైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే పవన్ కళ్యాణ్, లోకేష్, ఇక ప్రస్తుత హోంమంత్రి వంగలపూడి అనితపై అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు వర్రా రవీందర్రెడ్డి. ఈ నేపథ్యంలో ఆయనపై మంగళగిరి, హైదరాబాద్లో పలు కేసులున్నాయి. ఆయన పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనతో టచ్లో ఉన్నటువంటి అవినాష్ పిఏ రాఘవను అరెస్ట్ చేస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. సో రాఘవ ఇంటికి వెళ్తే ఆయన అక్కడి నుంచి తప్పించుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.